మా ఫాదర్ అల్లు అరవింద్ గారు ఏ రిలేషన్షిప్ లో అయినా గివ్ అండ్ టేక్ ఉంటుంది మనం కొంత తీసుకుంటాం కొంత పుచ్చుకుంటాం కానీ ఇది ఒక వన్ సైడెడ్ రిలేషన్షిప్ మా నాన్న ఇస్తూ 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 ఇస్తూనే ఉంటాడన్న ఎంత ఇస్తాడంటే నేను ఏం చేసినా ఏం సాధించినా ఆయన రుణం మాత్రం తీసుకోలేను అరవింద్ గారు అబ్బాయిగా పుట్టడం నాకు ఎంతో అదృష్టం డాడీ లైఫ్లో చాలా ఇచ్చావు చాలా వరాలు ఇచ్చావు ఆ వరాల్లో ఇదిగో ఒకటి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మెయిన్ అట్రాక్షన్కి వచ్చేస్తున్నా నేను కూడా మా అన్నయ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడాలి ఓకే ఇక్కడికి వచ్చిన ఆర్మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ అనేది మాకు ఒక ధైర్యం మా ప్రతి ఈవెంట్ని వచ్చి సక్సెస్ చేసినందుకు మరొకసారి థ్యాంక్స్ మెయిన్గా ఇప్పుడు నా ఇందాక చెప్పిన టాపిక్ మా అన్నయ్య గురించి మాట్లాడాలి బన్నీ నన్ను కేవలం ఒక తమ్ముళ్లా చూడు యాక్చువల్లీ మోర్గా ఒక కొడుకులా చూస్తాడు ఇప్పటికి కూడా సోషల్ మీడియా విషయస్ చెప్తున్నప్పుడు మై బేబీ సిరి అని రాస్తూ ఉంటాడు చాలా రోజుల తర్వాత ఎప్పుడైనా కలిస్తే ఇంకా చిన్నపిల్లలాగా నా బుగ్గలు గిలి ముద్దు చేస్తూ ఉంటాడు మా అన్నయ్యకి నేనంటే అంత ప్రేమ అలాంటి అన్నయ్యకి తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం నేను లైఫ్లో ఏమైనా సాధించాలనుకుంటే అది ఆల్రెడీ ముందే సాధించేసి ఏవి మిగిల్చుకుంటూ పెట్టావు దానికి మరొకసారి థ్యాంక్స్ మీరేమో అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైంది వాసు గారు ఆల్రెడీ చెప్పారు సో 2023 పుష్ప బాక్స్ బద్దలైపోతుంది ఈసారి మరొకసారి దేశానికి తెలుగు సినిమా స్థాయి అంటూ చూపిస్తుంది ఓకే ఎందుకన్నా ఏమైనా మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది నాకు కూడా మా అన్న ఏం మాట్లాడుతుడు బిరాలనుంది సో ఈ స్టేజ్ మీద వచ్చి మాట్లాడినందుకు అవకాశం ఇచ్చినందుకు ఎవ్రీబడి థ్యాంక్ యూ మా అన్న ఎక్కడ ఉన్నాడు మేము బ్రదర్స్ కన్నా దోస్తులంలా ఎక్కువ ఉంటాం అంటే ఎక్కువ చూపించుకోం ఎక్కువ అరే నువ్వు ఎట్లా చేసినావు అది ఇది కూడా ఏముండదు బట్ ఐ నో దట్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ హియర్ టుడే ఐ నో హౌ ప్రౌడ్ యు ఆర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే ఫస్ట్ నేను ఒకరోజు 2019లో విజయ్ నేను ఒక సినిమా ఆపర్చునిటీ వచ్చింది తీసుకుందాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ నవ్విండు నేను ఏదో ప్రాంక్ చేస్తున్నా అనుకుండు తర్వాత నేను అట్లనే చూస్తా ఉన్నా దాని తర్వాత అట్లా చూసి ఏంది నిజంగానా అన్నాడు అవును నిజంగానే దొరసాని అని కొత్త డైరెక్టర్ మద్రాస్ శ్రీధర్ ప్రొడ్యూసర్ అది అంటే ఈ సెడ్ ఏమనుకుంటున్నారా నువ్వు సినిమాలంటే ఏమైనా జోక్ అనుకుంటున్నావా కానీ నిన్ను ఆపలేనురా ఎందుకంటే నన్ను ఎవరు ఆపలేదు నువ్వు చేసుకుంటా అంటే చెయ్యి కానీ నువ్వు నీ దారి చూసుకోవాలి నేను ఎక్కడ కానీ వచ్చి నీకు పర్టికులర్లీ ఇది చేయి ఈ ప్రొడ్యూసర్ని సెటప్ చేస్తా ఈ రైటర్ని సెటప్ చేస్తా అన్నాడు మేబీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ యూ హ్యావ్ ఇన్ మీ నమ్మకం నా మీద ఉందేమో నాకు కూడా మస్తుసార్లు భయం ఉంటుండే అన్న పేరు ఏమైనా పాడలేపుతున్నానా అని కానీ ఈరోజు మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు నేను ప్రామిస్ చేస్తా గట్టి సినిమాలు చేస్తా మా అన్న పేరు నిలబెడతా ఐ నో మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆర్ ప్రౌడ్ ఐ నో యు ఆర్ ప్రౌడ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ దేవరకొండ గారు.